అమరావతి నగర మండలం గురవరాజు గుంటలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి గడప గడప కార్యక్రమంలో మరోసారి నిరసన సెగ తగిలింది. గ్రామంలో బస్టాండ్ సెల్ టవర్ నిర్మించలేదని ఎన్నిసార్లు చెప్పినా ఏ నాయకుడు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలైనా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని డిప్యూటీ సీఎం ను నిరుద్యోగ యువతి ప్రశ్నించింది. మన ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి వదులుతానని ఆ రోజు మాట ఇచ్చినాడు. దాని రిక్వెస్ట్ గా మేము అడుగుతామని అక్కడ మీరు మాట్లాడింది ఏం తప్పలే. మా తమ్ముడు మా అమ్మని కొంచెం పక్కకు పోమ్మా, నేను మాట్లాడతాను. నీకు తెలుసు నువ్వు గుమ్మను ఉండడానికి గట్టిగా అన్నాడు. నీకు తెలుసు, నీకేం తెలుసు, నీ పో, నేను మాట్లాడతాను. నేను చెప్పేదేనండి అన్నాడు. అంతలోనే మీరు అమ్మని అమ్మారి మాట్లాడదామన్నారు. అంతే అందరూ ఒక అలాట్గా అయిపోయింది. అక్కడ వాడు చెప్పేది నేను చెప్పేది వినండి అంటే ఈ సర్పంచ్ కూడా తెలియదు అన్న అన్న నేను నాకు తెలియదు. నేను లేకపోతే ఆయన దగ్గరికి పోవాలా? నాకేం తెలుసు. డిసెంబరు 7వ తేదీ 2018 సార్ మొట్టమొదటిగా టైప్ స్కిట్ ఫ్రీగా పెట్టాం. ఆ రోజు కార్వేట్నారంలో మన వాళ్ళు ఎవరు కూడా చేరలేదు. ఇట్లా మన శ్రీరామ్ నాయుడు అన్న గానీ, ఇంకో సుభాంత్ అన్న గానీ ఎవరు గానీ ఎవరు లేరు పార్టీలో. చౌరీడి భాస్కర్ నుండి ప్రత్యేకంగా తెలుసుకొచ్చి మేము హిందూ ముస్లిం కళ్యాణ మండపం బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడ బస్ స్టాండ్ లో మేము ఓపెన్ చేపించి పార్టీని ఓపెన్ చేసినాం. ఆ రోజు వచ్చి ట్రైప్ పీజీఆర్ ట్రస్ట్ ను ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన తర్వాత మేము ఆ సార్ ని కలిసా. నిలబడినప్పుడు ఎమ్మెల్యేగా నేను ఎన్ని విధాలుగా కష్టపడ్డాను, ఎమ్మెల్యేగా ఎన్ని విధాలుగా ఎక్కడెక్కడ ఏ విధంగా తిరిగినాము. మన బాలాజన్న ఉన్నాడు, బాలాజన్న కూడా నైన్ కోసం పనిచేయలేదని ఎన్ని విధాలుగా నన్ను అడిగినాడు. తీసుకెళ్ళారని మీ ఇంటికి కూడా సుమోలో తీసుకుపోయినా కూడా అన్న ఇది పరిస్థితి. ఖచ్చితంగా నేను ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి వస్తానాడు, మెగా డిఎస్సి వదులుతాడని ప్రత్యేకంగా కష్టపడి ఎన్ని రోజులుగా ఇబ్బంది పడినాము, ఎన్ని ఊర్లు తిరిగినాము. వీళ్ళ నాయన జడ్పీటీసీ జిల్లా చైర్మన్ అయ్యేదానికి 3 రోజులు చిత్తూరులో పడుకోండి, 3 రోజులు చిత్తూరులో పడుకున్నాం. అప్పుడు జడ్పీటీసీకి అయినప్పుడు ఎన్ని రోజులు చేస్తున్నాను వీళ్ళ నాయనకి కూడా నేను ఆ రోజు నుండి కూడా చూస్తూనే ఉన్నా. ప్రతి ఒక్కటి పార్టీ కోసం కష్టపడి ఈ రోజు నువ్వు మన పార్టీ కాదు అంటే వార్డు మెంబర్ గా నామినేషన్ వేసిన ఆ రోజు